Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీకి చంద్రబాబును కలవడం ఇష్టం లేదా? అందుకే భీమవరం రావద్దన్నారా? 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదిక అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను ఏపీలోని భీమవరంలో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు కూడా ఆహ్వానాలు పంపింది. అయితే సీఎం జగన్కు ప్యారిస్ టూర్ ఉండడంతో ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. మరోవైపు టీడీపీ తరఫున చంద్రబాబుకు ఆహ్వానం పంపిన కేంద్రం ఓ ప్రజాప్రతినిధిని పంపాలని మాత్రమే కోరింది. దీంతో చంద్రబాబును ఊరించి ఉసూరు మనిపించినట్లయిందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీతో అధికారం కూడా పంచుకున్నారు. అయితే 3 ఏళ్లలోనే విపక్ష నేత జగన్ ట్రాప్లో పడి కేంద్రంలో మంత్రి పదవులకు గుడ్ బై చెప్పడంతో పాటు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ప్రధాని మోదీ బీజేపీలపై ధర్మ పోరాటం ప్రారంభించారు. ఏపీకి వచ్చిన మోదీ అమిత్ షాలను టార్గెట్ చేసి ఫ్లెక్సీలు పెట్టారు. అంతటితో ఆగకుండా జాతీయ స్థాయిలో 22 విపక్ష పార్టీలను ఏకం చేసి మోదీని గద్దె దించుతామని హుంకరించారు. చివరికి 2019 ఎన్నికలలో టీడీపీ సహా ఈ పార్టీలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు తన తప్పు తెలుసుకుని సైలెంట్ అయిపోయారు. గతంలో బీజేపీతో 2 సార్లు పొత్తు పెట్టుకుని ఏపీలో విజయాలు సాధించిన చరిత్ర ఉన్న చంద్రబాబు మరోసారి కాషాయ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2019 ఎన్నికలలో ఓటమి తరువాత నాగపూర్కు దూతలను పంపి మరీ పొత్తు కోసం రాయబారాలు ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ అమిత్ షాలను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంతేకాదు మోదీ షా ద్వయం మరోసారి చంద్రబాబును ఆదరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేమన్న సంకేతాలని ఎప్పటికప్పుడు పంపుతూనే ఉన్నారు. ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు 4న భీమవరం వస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్ని ఈ వేడుకకు ఆహ్వానించారు. అయితే సీఎం జగన్ ప్యారిస్ టూర్ కారణంగా ఈ వేడుకకు దూరమయ్యారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ వేడుకకు ఆహ్వానం అందింది. అయితే ఈ కార్యక్రమానికి కేవలం పార్టీ నుంచి ఓ ప్రజాప్రతినిధిని పంపాలని మాత్రమే ఆ ఆహ్వానంలో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో మోదీ టూర్లో చంద్రబాబుకు బదులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని చంద్రబాబు పంపుతున్నారు. వాస్తవానికి మోదీ భీమవరం టూర్కు అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపుతున్నా అందరికీ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి చెప్పడం లేదని తెలుస్తోంది. కానీ విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ టూర్ కోసం ఆహ్వానం పంపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ తర్వాత వ్యక్తిగతంగా ఫోన్ కూడా చేశారు. అయితే ఈ ఫోన్ కాల్లో చంద్రబాబుకు ఆయన తాజా పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ప్రధాని కార్యక్రమానికి కేవలం పార్టీ ప్రతినిధిని మాత్రమే పంపాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు కూడా సరేనని అన్నారు. ఒకప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికలలో కేంద్రంలో అధికారం సాధించుకోవడంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీకి కనీస సీట్లు సాధించుకున్నారు. అలాగే తిరుపతిలో ఏపీకి విభజన హామీలు కూడా ఇచ్చారు. అమరావతిని ఢిల్లీని మించిన రాజధాని చేస్తామన్నారు. ఆ తర్వాత అమరావతి రాజధానికి శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం మారిన రాజకీయాలలో చంద్రబాబు బీజేపీతో పాటు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాదు తిరుపతి వచ్చిన అమిత్ షా కారుపైన రాళ్లు వేయించారు. దీంతో ఈ వ్యవహారాన్ని మోదీ షా జోడి వ్యక్తిగతంగా తీసుకుంది. దీంతో అప్పటి నుంచి మరోసారి చంద్రబాబుతో ఎలాంటి సంబంధాలు వద్దని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చినా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ఇప్పుడు భీమవరం టూర్కు చంద్రబాబును ఆహ్వానించినట్లే ఆహ్వానించి రావద్దని ఫోన్ కాల్ చేయించినట్లు తెలుస్తోంది.